మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటలకు లలిత కళా పరిషత్ అనంతపురం నందు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మావతి ఈశ్వరెడ్డి కుమారి కెవి రమణ పాల్గొన్నారు. విస్తృతంగా చేపట్టేందుకు పిలుపునివ్వడం జరిగింది. అన్ని ప్రాంతాలు రాష్ట్రంలో సమంగా అభివృద్ధి చెందడం, సమగ్ర అభివృద్ధి సాధించడం కోసం ఈ అధికార అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి కృషి చేస్తూ ఉంది. ఇందులో భాగంగా ఈ నెల 9వ తేదీ అనంతపురంలోని లలిత కళా పరిషత్ నందు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మేధావి వర్గము, విద్యావంతులు, యువత, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, ఇట్లా ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించి అభివృద్ధి పైన మూడు ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, మూడు ప్రాంతాల్లో సమగ్రంగా ఒక అభివృద్ధి కోసం నివేదికలు ఏ విధంగా తయారు చేయాలనే అంశాల మీద చర్చ జరుగుతుంది రౌండ్ టేబుల్ సమావేశంలో. ఈ చర్చలో వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు వీటన్నింటినీ క్రోడీకరించుకొని ఒక నివేదిక తయారు చేస్తాం. ఆ నివేదికని ప్రభుత్వానికి అందజేస్తాం. తద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ పైన, అధికార వికేంద్రీకరణకు సంబంధించి రాష్ట్రంలో అందరూ కూడా సహకరించి ముందుకు తీసుకొచ్చినట్టు అవసరం ఉంది జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేసి అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాయలసీమ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని, అలాగే సమగ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వానికి సూచనలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈ రాష్ట్రం ఎందుకు చీలిపోయిందో మనకు అందరికీ తెలుసు. ఆ రోజు అందరం కూడా గగ్గోలు పెట్టింది ఏమంటే అభివృద్ధి అంతా కూడా హైదరాబాదును కేంద్రీకరణగా చేసుకొని జరిగింది కాబట్టి మిగతా ప్రాంతాలన్నీ కూడా నిర్లక్ష్యానికి గురైనాయి కాబట్టి ఈ రాష్ట్రం చీలిపోయిందని చెప్పేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో అందరం కూడా ఉవ్వెత్తున లేచి మనం ఉద్యమాలు చేయడం మనమంతా చూసాం. అయితే దురదృష్టం ఏంటంటే నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైనటువంటి సూచనలు మనకు కనపడతా ఉన్నాయి. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా కేవలం ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా ఒక ప్రాంతానికే పరిమితం చేయాలనేటువంటి ఆలోచనలు సరైనవి కావు. ఆ విధంగా ఒక ప్రాంతానికే మొత్తం నిధులు అన్నీ కూడా మనం ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల్లో మరీ అలజడులు వస్తాయి, మరొకసారి ఈ రాష్ట్రం చీలిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకనే ఈరోజు అనంతపురం జిల్లాలో మొట్టమొదటిగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి కావాలా, ఈ ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఈ ప్రాంతంలో పుట్టినటువంటి ప్రతి మనిషికి అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, ఆ హక్కులకు తగ్గట్టుగా ఎవరి భాగం వాళ్ళకు కావాలనేటువంటి చైతన్యం కూడా ఈరోజు ప్రజల్లో ఉంది కాబట్టి ఈరోజు మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి జరగాలని చెప్పి అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని మేమంతా ముందుకు పోతున్నాం. ఈ అన్ని ప్రాంతాలకు సమన్వయం చేసేటువంటి పద్ధతుల్లో ఉండాలా అనేటువంటి ఆకాంక్షతో ఈరోజు ఈ మేధావుల యొక్క సలహాలతో మేము కూడా ఒక మంచి రిపోర్టును తయారు చేసి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం. దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం.